ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు లేక అన్నా చెల్లెల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే అప్పటి వరకు ఆ ఫ్యామిలీ అంటే పడనివాడు అందులో ఎవరో ఒకరికి మద్దతుగా నిలుస్తూ ఉంటాడు. ఆ కుటుంబాన్ని విడగొట్టాలనే ప్రయత్నం సాగిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిల విషయంలోనూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సపోర్ట్ చూస్తుంటే అందరికీ అదే అర్థమవుతోంది. రాజకీయ నాయకులు మీడియాను వాడడం సర్వసాధారణం. మీడియా యాజమాన్యాలు కూడా ఏదో ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరించడం కూడా కామన్. అది తమ ఆర్థిక ప్రయోజనాలు కానీ మరేదైనా కానీ ప్రతి మీడియా ఏదో ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో ఎటువంటి జంకు లేకుండా ఎందాకైనా వెళ్లేందుకు తెగించే వైఖరి ఆంధ్రజ్యోతికి ఉంది. తెలుగుదేశం పార్టీని సమర్థించడంలో ఆ పత్రిక ఎండి రాధాకృష్ణది ప్రత్యేక ముద్ర. ఈనాడు వంటి ప్రధాన పత్రిక శైలిలో కూడా తెలుగుదేశానికి మద్దతు కనిపిస్తోంది. కానీ బరి తెగించి బహిరంగంగా సమర్థిస్తున్నట్లుగా కనిపించకుండా జాగ్రత్త పడాలని చూస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి వైఎస్ తనయ్య షర్మిలకు రాజకీయ ప్లాట్ఫామ్ గా సపోర్ట్ ఇస్తోంది. రాధాకృష్ణ షర్మిలకు ఇలా సపోర్టుగా నిలవడంపై ఇరు రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది. ఇందులోని మతలబు మీడియా పొలిటికల్ సర్కిళ్లను తికమక పెడుతోంది. టీడీపీకి కుడిభుజంగా వ్యవహరించే జ్యోతి తాజాగా షర్మిల వార్తలపై మక్కువ చూపిస్తోంది. కేవలం వార్తా ప్రాముఖ్యమా లేక నిజంగానే మీడియా సంచలనం కోసమే ప్రచురిస్తోందా, లోగుట్టు మరేదైనా ఉందా అనేదే ప్రశ్న. షర్మిలకు సంబంధించిన ప్రతి సమాచారము, ఆమె పార్టీ ఏర్పాటుపై ప్రతి అడుగు ఆంధ్రజ్యోతికి మొదటిగా అందుతోంది. అయితే దీని వెనకాల మతలబు ఏంటన్నది ఎవరికీ అంతుబట్టని విషయమే. చంద్రబాబు నాయుడు సిద్ధాంతం నచ్చు లేకపోతే సామాజిక వర్గ సమీకరణం, అది కాకుండానే టీడీపీ హయాంలో ఆంధ్రజ్యోతికి ప్రభుత్వం నుంచి ఆర్థిక వాణిజ్య పరంగా లభించిన సహకారము, ఏదేమైనా ఆంధ్రజ్యోతి టీడీపీకి అండదండగా నిలుస్తూ వస్తోంది. వైసీపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అవసరానికి మించి విమర్శిస్తూ భూతద్దంతో నిశ్చింతగా శోధిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తోంది. ఒక పార్టీగా టీడీపీ చేస్తున్న దానికంటే ప్రతిపక్ష పాత్రను ఆంధ్రజ్యోతి సమర్థంగా పోషిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడికి పెద్దపీట వేయడము సహజమే. అయితే చంద్రబాబు నాయుడి మొనాటనస్ విమర్శలు, ప్రజల్లో అతని పట్ల ఏర్పడిన ఏవగింపు ధోరణి కారణంగా ఆంధ్రజ్యోతి పత్రికగా కొంత నష్టపోతోంది, స్థల సమయాలను కోల్పోతోంది. దీనివల్ల ఆంధ్రజ్యోతి క్రెడిబిలిటీ కొంతమేరకు దెబ్బతింటోంది. టీడీపీ శ్రేణులు ఎక్కువగా ఇష్టపడే పత్రికల్లో ఆ పార్టీని సమర్థించే వార్తలు రాకపోతే ఎలా అనేవారు కూడా ఉన్నారు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీని ఆంధ్రజ్యోతి పాత్రికను విడదీసి చూడలేమన్న అవినవభావం ఏర్పడింది. ఆంధ్రజ్యోతి ప్రచారం వల్ల నిజంగానే టీడీపీ లాభపడుతోందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఒకనొక దశలో బీజేపీ హవా తగ్గిపోతోంది. రానున్నది సంకీర్ణమే అంటూ సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ఆంధ్రజ్యోతి రకరకాల విశ్లేషణలు, అంకెల సమీకరణలు ఇచ్చింది. ఇది నిజమేనని నమ్మి టీడీపీ అధిష్టానం బీజేపీని దూరం చేసుకుని నష్టపోయింది. కేవలం చంద్రబాబు నాయుడు వార్తలు, వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంతో ఆంధ్రజ్యోతికి పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. అన్న జగన్తో ఏర్పడిన విభేదాలతో కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్న షర్మిలకు భారీ ప్రచార వేదికగా ఉపయోగపడడంలో ఆంధ్రజ్యోతి 2 లక్షలను సాధించేందుకు వీలు ఏర్పడింది. షర్మిల రూపంలో వైసీపీ వ్యతిరేక ప్రచారంతో టీడీపీకి పరోక్షంగా లాభం చేకూరుతోంది. ప్రజల్లో షర్మిల పట్ల వ్యక్తమవుతున్న ఆదరణతో పత్రికగా తన సర్క్యులేషన్, రీడర్షిప్ పెరుగుతోంది. అందుకే రానున్న రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు స్థాయిలోని షర్మిలకు ఆంధ్రజ్యోతి వార్తల్లో స్థానం దక్కనుందనేది రాజకీయ అంచనా. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.